నమస్కారం అండి, నా పేరు డాక్టర్ పవన్ కుమార్ రావి. నేను ఆర్థోపెడిక్ సర్జన్ని. నా ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ స్పెషలైజేషన్స్ ఆర్థ్రోస్కోపీ స్పోర్ట్స్ మెడిసిన్, అంటే కీహోల్ సర్జరీస్, జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ రివిజన్ జాయింట్ రిప్లేస్మెంట్స్, అంటే కీళ్ళ మార్పిడి మరియు కాంప్లికేషన్స్ అయిన జాయింట్స్లో మళ్ళీ రీఆపరేట్ చేసే కీళ్ళ మార్పిడి. పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అంటే చిన్నపిల్లల్లో అంగవైకల్యం అండ్ కీళ్ళు ఎముకల సమస్యలు, మరియు దీంతోపాటు స్పెషలైజ్డ్ ఇంట్రెస్ట్ ఇన్ ఆస్టియోపోరోసిస్, అంటే ఎముకల బోల్తనం బలహీనత. ఇది నా ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ స్పెషలైజేషన్స్. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ గ్రాడ్యుయేషన్ రెండు పూణేలో చదివాను, బీజే మెడికల్ కాలేజ్లో. దాని తర్వాత ఫెలోషిప్ ఇన్ ఆర్థ్రోస్కోపీ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ అడల్ట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ చేశాను. దీని తర్వాత స్పెషలైజేషన్ కోసం జపాన్లో షోల్డర్ అండ్ ఎల్బో సర్జరీస్ కోసం ఫునాబాషి హాస్పిటల్లో పనిచేశాను. దాని తర్వాత పలు మెడికల్ కాలేజీల్లో టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచేసిన తర్వాత ఆస్ట్రేలియాలో రివిజన్ జాయింట్ రిప్లేస్మెంట్స్ అండ్ కాంప్లెక్స్ జాయింట్ రిప్లేస్మెంట్స్కి ఫెలోషిప్ చేశాను. దాని తర్వాత కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో పనిచేశాక ఇప్పుడు స్కిన్ టు బోన్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ అని క్లినిక్, సొంత క్లినిక్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. పుష్ప హోటల్ సెంటర్లో మా బ్రాంచ్ ఉంది. సో దీని తర్వాత చెప్పగా విశేషంగా ఏంటంటే, స్పోర్ట్స్ మెడిసిన్లో ఆపరేటివ్ అండ్ నాన్ ఆపరేటివ్ ట్రీట్మెంట్స్ ఆఫ్ లిగమెంట్ ఇంజురీస్, మెనిస్కస్ ఇంజురీస్ అండ్ కార్టిలేజ్ ఇంజురీస్, ఇవి మనం ఫోకస్ చేసి చెప్తూ ఉంటాం. ఈ అథ్లీట్స్లోనే కాకుండా డే టు డే లైఫ్ స్టైల్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ కనపడటానికి ముఖ్య కారణాలు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, ఏవైతే రోడ్ల మీద బైక్ స్కిడ్ అవ్వటం వలనో లేదా గుంటలో కాలు పట్టడం మెలిగిపట్టడం వలనో జరుగుతున్న ఇబ్బందులకి లిగమెంట్ ప్రాబ్లమ్స్, మెనిస్కస్ ప్రాబ్లమ్స్ అనేవి తరచూ కనపడుతున్నాయి. దీంతోపాటు శారీరక బరువు ఎక్కువ ఉండటం, స్థూలకాయం, ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, అంటే జీవనశైలిలో టోటల్ మార్పు వచ్చేసి ఏమాత్రం క్రియాశీలత లేని జీవితాలు గడుపుతుండటం వల్ల కార్టిలేజ్లో ప్రాబ్లమ్స్ రావటం అనేది ఈ రోజు రొటీన్ అయిపోయింది. సో దీంట్లో జీవనశైలి ఎలా మార్చుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, దాంతోపాటు పలు జాగ్రత్తలు ఏమిటి, దానికి అవసరమైనప్పుడు చేయాల్సిన సర్జరీస్ ఏంటి, ఇవి స్పోర్ట్స్ మెడిసిన్ అండ్ ఆర్థ్రోస్కోపీలో భాగంగా. ఆర్థ్రోస్కోపీ అనగా కీహోల్ సర్జరీ అని మనందరం అనుకుంటూ ఉంటాం. బేసికలీ మినిమం కట్స్తో, ఏదైతే జాయింట్ ఓపెన్ చేయడానికి ఒకప్పుడు 10 నుంచి 15 సెంటీమీటర్లు కొయ్యాల్సి వచ్చేదో, ఇప్పుడు జస్ట్ 1 సెంటీమీటర్ ఆర్ 0.5 సెంటీమీటర్, అంటే ఒక చిన్న రంధ్రాల ద్వారా జాయింట్ని చూస్తూ దాంట్లో మైక్రోస్కోప్ ద్వారా స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్తో మనం ఆపరేషన్ చేయగలుగుతాం. ఇవి ఎలాంటి పరిస్థితులకు ఉపయోగపడతాయి అంటే, మోకాల్లో లిగమెంట్స్, మెనిస్కస్, గూడులో లైబ్రమ్ అనే కండ, గూడు తిప్పే కండరాలు, రొటేటర్ కఫ్ మసిల్స్ అనే వాటికి ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వస్తాయో అవి చిన్న చిన్న రంధ్రాల ద్వారా మనం ఆపరేషన్ చేయగలుగుతాం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, పెద్ద గాయాలు లేకపోవటం వల్ల ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ తగ్గుతాయి, తొందరగా కోలుకోగలిగే స్థమత వస్తుంది, మీ డే టు డే యాక్టివిటీస్కి తొందరగా రీగైన్ అవ్వగలుగుతారు. సో మెయిన్గా ఈ లేటెస్ట్ అడ్వాంటేజ్ ఎక్విప్మెంట్ వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి అర్లీ మొబిలిటీ అండ్ అర్లీ గెటింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ వర్క్, అంటే మీ పూర్వ పనులకి, రోజువారీ పనులకి తొందరగా రీగైన్ చేయగలుగుతారు, వెళ్ళగలుగుతారు. సో ఇది ఆర్థ్రోస్కోపీ విశేషాలు. రెండోది పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్, అంటే చిన్నపిల్లల్లో పుట్టుకతో ఉన్న అంగవైకల్యం లేదా రికెట్స్, అంటే బోల్ ఎముకల్లో బెండ్ రావటం, ఏదైతే విటమిన్ డి లోపాలు ఉంటాయో దానివల్ల దొడ్డి కాళ్ళు కానీ, నాక్ నీస్ అంటే వంకర కాళ్ళు కానీ వస్తూ ఉంటాయి. వాటికి సంబంధించిన వరకు మనం మెడికల్ ట్రీట్మెంట్, ఎక్సర్సైజెస్, అవసరమైన పక్షంలో మైనర్ ఆపరేషన్స్ ఇవి చేస్తూ ఉంటాం. ఇంత సిటీవి అంటే పుట్టుకతోనే పాదాల దగ్గర వంకరతనం ఉండటం, కాళ్ళ పాదాల్లో బెండ్ ఉండటం, మెడ దగ్గర వంగర ఉండటం, చిన్నపిల్లల్లో అయ్యే సెప్టిక్ ఆర్థరైటిస్, అంటే ఎస్పెషల్లీ ఈ రోజుల్లో ప్రిమెచ్యూర్ బేబీస్ అంటే నవజాత శిశువులు 9 నెలల నిండక ముందు ఎవరైతే పుడుతున్నారో వాళ్ళల్లో జాయింట్లో ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్స్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటి పిల్లల్లో ఆ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేయడం, దానికి తగ్గ మెడిసిన్స్ అండ్ అవసరమైనప్పుడు మైనర్ ఆపరేషన్స్ చేయడం అనేది
ఈ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ స్పెషాలిటీ. దీంతో పాటు మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నది సెరిబ్రల్ పాల్సీ, అంటే బ్రెయిన్ పుట్టుకతో వచ్చే బ్రెయిన్ ఇంజురీస్ వల్ల, బ్రెయిన్కి ఆక్సిజన్ సరిగ్గా అందకపోవటం వల్ల డెలివరీ అప్పుడు, లేక పుట్టిన ఫస్ట్ సంవత్సరం లోపు బ్రెయిన్కి తగినంత ఆక్సిజన్ అందకపోవటం వల్ల ఏదైతే కాంప్లికేషన్స్ వస్తాయో దాన్ని సెరిబ్రల్ పాల్సీ అని కాంప్లికేటెడ్ టెర్మినాలజీ క్రియేట్ చేశారు. సో దీంట్లో ఉండేది ఏంటంటే కండరాల్లో కంట్రోల్ ఎలా చేసుకోవాలి అనేది పిల్లలకి అర్థం అవ్వదు. దానివల్ల మెడ నిలపటం, ట్రంక్ బ్యాలెన్స్ అంటే నడువు నిలపటం, సరిగ్గా నడవగలగటం ఇవన్నీ డిలే అవుతూ ఉంటాయి. సో దానికి తీసుకోవాల్సిన ఎక్సర్సైజ్లు, జాగ్రత్తలు, దానికి బాగా కండరాల్లో ఇబ్బంది వచ్చినప్పుడు బొటాక్స్ అనే ఇంజెక్షన్ ద్వారా వాటిని ఎలా రిలాక్స్ చేయాలి, దాంతోపాటు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారా కండరాలని స్ట్రెయిట్ చేయటం, ఎముకల్ని స్ట్రెయిట్ చేయటం, అవసరమైనప్పుడు ఎముకల్ని కట్ చేసి యాంగిల్ మార్పిడి చేసి వాళ్ళని తిన్నగా నుంచోబెట్టగలగటం, ఇవన్నీ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్లో ఉన్న స్పెషాలిటీస్. ఇక జాయింట్ రిప్లేస్మెంట్కు రాగా, ఈ ఎముకలు కీళ్ళు అరిగిపోయినప్పుడు ఏదైతే ఘర్షణ వల్ల రాపిడి ఎక్కువయ్యి రోజువారీ దినచర్యలు కష్టం అవుతున్నప్పుడు జాయింట్ రిప్లేస్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. ఈ ప్రపంచంలో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీస్లో జాయింట్ రిప్లేస్మెంట్ అనేది కేటగరైజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా స్టాటిస్టిక్స్ చూస్తే 95 నుంచి 99% వరకు సక్సెస్ రేట్స్ ఉన్నాయి ఈ జాయింట్ రిప్లేస్మెంట్కి. సో 95 నుంచి 99% సక్సెస్ రేట్ అనగా 100 మందిలో ఒక ఇద్దరికి కానీ 5 కానీ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ జనాభా పెరిగే కొద్దీ, జాయింట్ రిప్లేస్మెంట్స్ అయ్యే కొద్దీ ఈ రోజుల్లో మనం కాంప్లికేషన్స్ కూడా తరచూ చూస్తున్నాం. కానీ పర్సంటేజ్ వైజ్ లెక్కల్లో చూస్తే ఈనాటికి అది 95 to 98% సక్సెస్ రేట్ ఉన్న సర్జరీ. సో అయిన కాంప్లికేషన్స్ అయిన మినిమం ఏదైతే 2 నుంచి 5% మంది ఉంటారు, వాళ్ళకి రివిజన్ జాయింట్ రిప్లేస్మెంట్ అనేది అవసరం పడుతుంది. ఇవి చాలా కాంప్లికేటెడ్ అండ్ టెక్నికల్లీ డిమాండింగ్ ప్రొసీజర్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఎక్స్పెన్సివ్ అయితే డెఫినెట్లీ, ఎందుకంటే దీనికి దొరికే పరికరాలన్నీ మనకి అబ్రాడ్ నుంచి ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి, చాలా లిమిటెడ్ స్టాక్స్ దొరుకుతూ ఉంటాయి. సో దీనికి వెయిటింగ్ పీరియడ్ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ డెఫినెట్లీ ఈ కాంప్లికేషన్స్ వచ్చినాక కూడా వాళ్ళ డే టు డే యాక్టివిటీస్కి రీగెయిన్ అవ్వటానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ జాయింట్ రిప్లేస్మెంట్ కానీ దాని తర్వాత కాంప్లికేషన్స్ అయిన తర్వాత జీవనశైలి మాది టోటలీ డ్యామేజ్ అయిపోయింది, మేము మంచాన పడ్డామన్న పరిస్థితి రాకోకుండా మీకు మళ్ళీ మీ జీవనాన్ని తిరిగి పొందటానికి, మళ్ళీ మీ పనులు మళ్ళీ తిరిగి చేసుకుంటానికి ఇవి ఉపయోగపడతాయి. ఆస్టియోపోరోసిస్ అనగా ఎముకల బోల్తనం, వెరీ వీక్ మినరలైజేషన్ ఆఫ్ ద బోన్ మ్యాట్రిక్స్. ఏంటంటే ఎముకల్లో ఉండాల్సిన ప్రోటీన్ తత్వాలు, కాల్షియం, మినరల్స్ ఇవన్నీ తగ్గిపోవటం వల్ల స్ట్రక్చరల్ ఫౌండేషన్ ఆఫ్ ద బాడీ ఏదైతే బోన్స్ ఉంటాయో అవి వీక్ అవుతాయి. సో మీ ఫౌండేషన్ వీక్, మీ బిల్డింగ్కి ఫౌండేషన్ వీక్గా ఉన్నప్పుడు పైన ఎంత అందమైన మేడ కట్టినా అది నిలవదు. అలాగే మీ ఎముకల్లో పటిష్టత లేనప్పుడు పైన ఫిజికల్లీ మీరు ఎంత బాగున్నా అది ఎక్కువ రోజులు బాగోదు. మీ కీళ్ళు కండరాల నొప్పులకి ముఖ్యమైన కారణాలు ఆస్టియోపోరోసిస్ అనేది గమనిస్తున్నాం. ఈ రోజుల్లో ఉన్న జీవనశైలి, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్, శారీరక కాయకష్టం లేకపోవటం వలన, విటమిన్ డి, సన్లైట్కి సూర్యరశ్మికలు మన మీద పడక వల్ల వచ్చే బోన్ మినరల్ డెన్సిటీ చేంజెస్, విటమిన్ చేంజెస్లో ముఖ్య కారణంగా చూస్తున్నాం. సో దీనికోసం మనం బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ ఉంటాయి, BMD స్కానింగ్ టెస్ట్ అవసరమైతే డెక్సా స్కాన్ అంటే ఎముకల బోల్తనం గురించి చెప్పే పరీక్ష, దీని ద్వారా మనం ఎముకల బోల్తనం ఎంత, పడితే ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ ఎంత అనేది క్యాల్కులేట్ చేయగలుగుతాం. దాని ద్వారా మీకు మేము సజెషన్స్ ఇచ్చి తగిన టాబ్లెట్సా, ఇంజెక్షన్సా, హార్మోన్ థెరపీసా. ఈ ఆస్టియోపోరోసిస్ గ్రేడింగ్లో ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా అనే 2 కేటగిరీస్ ఉంటాయి. ఆస్టియోపీనియా అంటే మీకు ఎముకల బోల్తనం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందని, ఆస్టియోపోరోసిస్ అంటే ఆల్రెడీ బాగా సివియర్గా ఉందని. ఆస్టియోపీనియాలో టాబ్లెట్స్ అండ్ సిరప్స్, క్యాప్సూల్స్ ఇవి హెల్ప్ చేస్తాయి. కాకపోతే ఆస్టియోపోరోసిస్కి వచ్చినప్పుడు అప్పుడప్పుడు హార్మోన్ థెరపీ, టెరిపెరటైడ్ అనే ఇంజెక్షన్ థెరపీస్ ఇవ్వాల్సి వస్తుంది. అవి డైలీ మీకు మీరుగా ఇంటికాడ చేసుకునే విధానం ఉంటుంది, అది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.